కళారవళి కార్యక్రమంలో ఈరోజు ప్రముఖ కూచిపూడి నృత్య కళాకారిణి, అలాగే 18 సంవత్సరాలు కూచిపూడిలో నృత్య ప్రావీణ్యత పొంది నాట్య చూడామణి, నాట్య విశారద, నాట్య రత్నాకర, నాట్య త్రుమ, నవరసపరిత నాట్య మయూరి, అలాగే తెలంగాణ యూత్ ఫెస్టివల్ అవార్డు గ్రహీత అయినటువంటి ఎస్ సుధాకర్ రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. ఆవిడ అంతరంగం ఏంటో తెలుసుకుందాం. నమస్కారం అండి, కళావృత్తి కార్యక్రమానికి స్వాగతం. థ్యాంక్ యూ. ముందుగా ఈ క్లాసికల్ డ్యాన్స్ అంటే మీకు ఎలా ఆసక్తి కలిగింది? ఇందులో కూచిపూడిని ఎందుకు ఎంచుకున్నారు? సో క్లాసికల్ డ్యాన్స్ అంటే నేను చిన్నప్పటి నుంచి డ్యాన్స్ అనేది నాకు చాలా ఇష్టం. ఆ ఇష్టాన్ని డెవలప్ చేసుకుంటూ చక్కగా డాన్స్ ప్రదర్శన చేసేవాడిని. కాకపోతే ఒక క్లాసికల్ డాన్స్ అన్నది నన్ను రవీంద్రభారతిలో కొన్ని ప్రోగ్రామ్స్ చూడడం వల్ల, అలాగే చిన్నప్పటి నుంచి నాకు క్లాసికల్ డాన్స్ అంటే మూవీ ప్రభావం, అంటే సినిమాల ప్రభావం కావచ్చు, లేకపోతే వ్యక్తిగతంగా నాకు ఎందుకో బాగా ఆకర్షితం అయ్యానన్నమాట చిన్నప్పుడే. ఆ విధంగా నేను కూచిపూడి కళని, అలాగే మన కల్చర్ ఇది కాబట్టి దీంట్లో ఉన్న గొప్పతనాన్ని, దీనిలో ఉన్న ఔన్నత్యాన్ని తెలుసుకొని చాలా చక్కగా చాలా కష్టపడి ఇష్టపడి ముఖ్యంగా సో చాలా ఇయర్స్ నుంచి కూచిపూడి నేర్చుకుంటూ ఎన్నో వేల ప్రదర్శనలు దేశ విదేశాలలో కూడా, అలాగే చాలా రాష్ట్ర జాతీయ స్థాయిలో కూడా చాలా ప్రదర్శనలు చేశాను. ఏ వయసు నుంచి ప్రారంభించారు ఈ కళని? నేను ఇందాక చెప్పినట్టుగా యూకేజీ నుంచే నేను ఒక డాన్సర్ నాచురల్గా. తర్వాత వచ్చేసి ఒక డాన్స్ ఫీల్డ్లో ఒక ఎంటర్ అయిన తర్వాత ఒక స్కూల్ డేస్లోనే, అంటే ఒక 10th క్లాస్, 9th క్లాస్, 8th క్లాస్, ఆ ఏజ్లోనే మన స్కూల్లో కల్చరల్ ఫెస్టివల్స్ అవుతూ ఉంటాయి మీకు తెలుసు అనుకుంటాను. సో అక్కడ మా గురువుగారు అయినటువంటి మొదటి గురువుగారు అనమాట, ఆ గురువుగారి ఆధ్వర్యంలో చాలా ప్రదర్శనలు స్కూల్స్లో ఇచ్చేవాడిని. తర్వాత అలా 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 దాన్ని డెవలప్ చేసుకున్నాను. అలాగే ఇప్పుడు యూకేజీ నుంచి మీరు డ్యాన్స్ స్టార్ట్ చేశారు అంటే పేరెంట్స్ సపోర్ట్ అనేది కంపల్సరీ ఉండాలి. సో పేరెంట్స్ సపోర్ట్ ఎలా ఉంటుంది? మీ తొలి గురువులు ఎవరు? మంచి క్వశ్చన్ అడిగారు. సో పేరెంట్స్ సపోర్ట్ లేదు ఈ విషయంలో, నేను అది మనస్ఫూర్తిగానే చెప్తున్నాను. ఎందుకు అని అంటే అసలు డాన్స్ అంటే చాలామందికి ఉంది, అది నాకే కాకుండా అది చాలామంది చెప్పుకోరు. నేను ఏంటంటే పేరెంట్స్ సపోర్ట్ అనేది చాలా అవసరం. పేరెంట్స్ సపోర్ట్ ఉంటేనే ఆ పిల్లలు ఆ ఒక ట్రెడిషన్, వాళ్ళు ఏదైనా సరే ఒక స్పోర్ట్స్ మ్యాన్ అవ్వచ్చు, లేదా ఒక టెన్నిస్ ప్లేయర్ అవ్వచ్చు, లేదా ఒక పెయింటర్ అవ్వచ్చు, సింగర్ అవ్వచ్చు, డాన్సర్ అవ్వచ్చు. సో ఏదైనా కూడా పేరెంట్స్ సపోర్ట్ చాలా అవసరం. పేరెంట్స్ సపోర్ట్ లేకపోతే వాళ్ళు ఎందులో రాణించలేరు. కానీ మా పేరెంట్స్కి అంటే మా బ్యాక్గ్రౌండ్లో అటు ఇటు ఏడు తరాలు ఇటు ఆ ఏడు తరాల్లో కూడా ఎవరూ లేరు. అనుకోకుండా నటరాజ స్వామి కరుణ కటాక్షాలు నా పైన నాకు ఒక బ్లెస్సింగ్స్ అనమాట. అది నా లైఫ్లో అది ఒక ఛాలెంజ్ కూడా. దాన్ని నేను ఓవర్కమ్ చేయడానికి నేను చాలా స్ట్రగుల్ పడాల్సి వచ్చింది, తర్వాత ఒప్పించాల్సి వచ్చింది, తర్వాత దీంట్లో అసలు ఉండే గొప్పతనం గురించి తెలియజెప్పాల్సి వచ్చింది. సో మా పేరెంట్స్కే నేను పేరెంట్గా అయ్యి నేను నా డాన్స్ ఫీల్డ్లో ఉన్న గొప్పతనాన్ని, నాకు ఎందుకు ఇష్టం, ఇది ఎందుకు చేయకూడదు, నేను కూడా చేస్తాననే దాన్ని వాళ్ళని ఒప్పించి చేయడానికి చాలా టైం పట్టింది. సో యూకేజీలో స్టార్ట్ చేశారని చెప్పారు, అంటే ఏం చూసి మీరు ఆ డ్యాన్స్ నేర్చుకోవాలి నేను అన్న ఆసక్తి ఎలా కలిగింది? సో అది యూకేజీ అంటే అది బై గాడ్ గ్రేస్, అది అది దేవుడి స్వామివారి కరుణ కటాక్షాలు. సో అది తెలియకుండా నాలోనే ఒక ఒక ధ్వని, ఒక లయ, ఒక మ్యూజిక్ వింటే తెలియకుండా నా కాళ్ళు చేతులు ఆటోమేటిక్గా ఆడేవి. అది చాలాసార్లు వాదించేవాళ్ళు చాలా మంది ఇది చెయ్యొద్దు అని. ముఖ్యంగా అబ్బాయిలు స్త్రీ పాత్ర పోషిస్తున్నారంటే సమాజంలో కానీ లేకపోతే ఇంకా ఇంట్లో కానీ చాలా సమస్యలు ఉంటాయి, వాటిని ఓవర్కమ్ చేయడానికి చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేయాల్సి వచ్చింది. తెలియకుండానే నాకు ఎందుకో ఆ సరస్వతి ఆ సంగీతానికి సంబంధించినటువంటి కీర్తనలు విన్నా, లేదా సినిమా పాటలు విన్నా, లేదా సినిమాలో మమ్మల్ని ఒక కళాకారులుగా నన్ను బాగా మోటివేట్ చేసింది కె విశ్వనాథ్ గారి సినిమాలు. సో కె విశ్వనాథ్ గారి సినిమాల ద్వారా సో ఆ కళాఖండాలను చూస్తూ ఇప్పటికీ నేను మేకప్ వేసుకున్నా నేను వినే మొట్టమొదటి పాట శంకరాభరణంలోని పాటలు మాత్రమే. సో అవి నన్ను చాలా మోటివేట్ అయ్యాయి. ఇప్పటికీ నేను ఎక్కడ ప్రదర్శన చేసినా ఆ ఒక పాటల ప్రభావము చిన్నప్పటి నుంచి నన్ను అలా ఒక తెలియని తీరాలకు తీసుకెళ్తూ ఉంటాయి. అంటే నా మనసుని చక్కగా నన్ను ఎప్పుడు హ్యాపీగా ఉంచేవి మాత్రం సంగీతం, నృత్యం, ఈ రెండే. ఈ నృత్య ప్రయాణంలో మీ తొలి గురువులు ఎవరు? నా ఈ డాన్స్ అంటే నృత్య ప్రయాణంలో మా గురువుగారు, మొదటి గురువుగారు ఇందాక చెప్పినట్టుగా శ్రీకాంత్ గౌడ్ గారు. స్కూల్లో ఉన్నప్పుడే నాలో ప్రత్యేకమైన టాలెంట్ని గుర్తించి నువ్వు ఇది చేస్తే బాగుంటుంది, నువ్వు డాన్స్ అంటే నీకు నీలో తెలియని, అంటే ఫస్ట్ పేరెంట్స్ గుర్తుపడతారు, నా విషయంలో అది జరగలేదు. తర్వాత నా గురువులు నన్ను బాగా ప్రోత్సహించారు, క్లాస్ టీచర్స్,
మా ఫ్రెండ్స్ అప్పట్లో ఇప్పుడంటే సెల్ఫీలు వచ్చాయి, అప్పట్లో ఆటోగ్రాఫ్ బుక్స్ వచ్చాయి. ఒక 10th స్టాండర్డ్ అయిన తర్వాత నా ఫ్రెండ్స్ అందరు కూడా ఆటోగ్రాఫ్ బుక్స్ లో యూ హ్యావ్ టు బికమ్ ఏ గుడ్ డాన్సర్, యూ హ్యావ్ టు బికమ్ ఏ గుడ్ డాన్సర్ అనేదే ఉంది. వేరేది వాళ్ళకి తెలియదు, నాకు కూడా ఇంకేది తెలియదు, ఇది తప్ప నేను ఇంకేం చేయలేను కూడా. సో ఇలా నన్ను చాలా ప్రోత్సహించేవాళ్ళు అక్కడి నుంచి నా జర్నీ అలా అలా ఎస్ అందరూ అంటున్నారు, ఇంతమంది అంటున్నారు నేను కూడా దీన్ని నిజంగా ఛాలెంజ్గా తీసుకోవాలని చెప్పి 10th అయిన తర్వాత నేను బాగా అభ్యసించడం మొదలుపెట్టాను. మా మాస్టర్ గారు ఫస్ట్ గురువు గారేమో కే మన శ్రీకాంత్ గౌడ్ గారు, కూచిపూడి ఎంఏ అతను కూడా, తర్వాత గురువు గారు అతని దగ్గర 10th అయ్యే వరకు అంటే ఒక 3 ఇయర్స్ నేర్చుకున్నాను. తర్వాత వచ్చి మురారి రామ్మోహన్ రావు గారని, అతను కూడా చాలా చాలా గొప్ప వ్యక్తి, చాలా డౌన్ టు అర్త్ గురువు గారు అనమాట. సో మార్నింగ్ 6 కంటే నేను వెళ్తే నా షెడ్యూల్ ప్రకారం 6కి తను లేచి నాకు డాన్స్ క్లాసెస్ చెప్పడం ప్రోత్సహించారు. గురువుల ప్రోత్సాహం చాలా ఉంది. ఇప్పుడు ప్రెజెంట్గా కూడా వేదాంతం సత్యనరసింహ శాస్త్రి గారు, నిజంగా ఈ గురువు దొరకడం కూడా నా జీవితంలో ఒక పెద్ద టర్నింగ్ పాయింట్ అనమాట. ఎందుకంటే అక్కడ నేను ఏబిసిడీలు నేర్చుకున్నాను, ఇక్కడికి వచ్చేసరికి నాకు ఒక తెలియని ప్రపంచం ఇది. ఇంకా చాలా ఎడ్యుకేషనల్, మీరు ఏమంటారంటే ఒక ఎల్కేజీ స్టూడెంట్ తర్వాత వేరే గురువు దగ్గరికి వెళ్తే ఒక గ్రేడ్స్ అలా పాస్ అవుతూ వచ్చాను. ఈ గురువు గారి దగ్గర కూడా నాకు చాలా చక్కగా ఎన్నో ఐటమ్స్, అద్భుతమైన కూచిపూడిలో ముఖ్యంగా భామాకలాపం చాలా ప్రసిద్ధి, ఇవన్నీ కూడా మా వేదాంతం సత్యనరసింహ శాస్త్రి గారి ఆధ్వర్యంలో నేర్చుకున్నందుకు నిజంగా నా జీవితం ధన్యమైందని అనిపిస్తుంది. సో ఇప్పటికీ కూడా నేర్చుకుంటూనే ఉన్నారా? ఇప్పటికీ కూడా మాస్టర్ దగ్గరికి వెళ్తూనే ఉంటాము, రెగ్యులర్ క్లాసెస్కి అటెండ్ అవుతుంటాం. ఇందులో కూడా చాలా చాలా గ్రేడ్స్ని పాస్ చేసుకుంటూ అలా ముందుకు వెళ్తూ ఉన్నాను అన్నమాట. అలాగే మీ శిష్యులకి మీరు నేర్పిన పాఠం నుంచి మీ శిష్యులకి ఎలాంటి తేడా ఉంది ఇప్పుడు? అంటే అప్పుడు మాకంటే ఇప్పుడు అప్పటికి ఇప్పటికి చాలా తేడాలు వచ్చాయి. మీరు అడిగిన క్వశ్చన్ కూడా అప్పట్లో అంటే ఇంకోటి మన సెల్ఫ్ ఇంట్రెస్ట్ అన్నది చాలా అవసరం. మన సెల్ఫ్ ఇంట్రెస్ట్ ఈ కళల పట్ల లేకుండా వేరే వాళ్ళ ప్రోద్బలంతో లేకపోతే ఫోర్స్ఫుల్గా చేసేవి కాదు. కాకపోతే ఇప్పుడు నేర్చుకునే పిల్లలు ఎలా ఉన్నారంటే పాపం వాళ్ళకి ఫస్ట్ టఫ్ ఏంటంటే ఎడ్యుకేషన్, చదువులు. సో అమ్మా నాన్న కూడా కళల పట్ల వెళ్ళి ఆకర్షణలు అవుతే చదువుల్లో వెనుకబడిపోతారేమో అని యాంత్రికంగా పిల్లల్ని తీర్చిదిద్దుతున్నారు. అది జరిగింది అంటే మళ్ళీ ఒక 2-3 ఇయర్స్ నుంచి నాకు తెలిసి అంటే నా దృష్టిలో పడ్డంత వరకు ఇప్పట్లో చాలామంది పేరెంట్స్ కూడా దే ఆర్ కమింగ్ ఫార్వర్డ్. సో వాళ్ళు ముందుకు వస్తున్నారు చక్కగా మన కళలు, అలాగే ఈ డాన్స్ కూచిపూడి కానివ్వండి, భరతనాట్యం కానివ్వండి, మ్యూజిక్ కానివ్వండి, ఏదో ఒక ఆర్ట్ ఫామ్లో ఉత్తీర్ణత సాధిస్తే బాగుంటుంది వాళ్ళకని వాళ్ళని మా వైపుగా అంటే మన కళల వైపుగా తేవడం అన్నది నిజంగా ఆశనీయం. మార్పు అన్నది చోటు చేసుకుంది. సో మీరు ఎలా బ్యాలెన్స్ చేశారు ఇటు ఎడ్యుకేషన్ని ఇటు కళని? సో ఎడ్యుకేషన్ని నేను డిగ్రీ వరకు చేశాను, తర్వాత మెయిన్గా నేను ఇంకా కూచిపూడి వైపు మొగ్గు చూపించాను అనమాట. సో ఇప్పుడు నాకు వచ్చేసి ఎడ్యుకేషన్ వైజ్గా అంటే డిగ్రీ వరకు స్టాప్ చేయాల్సి వచ్చింది. దాని తర్వాత నాకు ఫుల్ ఫ్లెడ్జ్ క్లాసికల్ డాన్సర్ అవ్వాలి అని చెప్పి కొంచెం ఎడ్యుకేషన్ అలా అలా పక్కన పెట్టేసి ఈ కూచిపూడిలో ప్రావీణ్యం దృష్టి వైపు, అలాగే కూచిపూడి ప్రదర్శనల వైపు, మొత్తం సబ్జెక్ట్ అంతా కూడా నేను కూచిపూడిలోనే మొత్తం లైఫ్ని ఇందులోనే చూసుకుందాము. ఎందుకనంటే మనసు ఒక చోట మనిషి ఒక చోట ఉండలేదు. సో రెండింటిని బ్యాలెన్స్ చేయడం అది అందరికీ సాధ్యపడదు, కాకపోతే నాకు కూడా అది కొంచెం అటు ఇటుగానే అయ్యిందనమాట. సో ఇప్పుడు కంప్లీట్గా ఆమె క్లాసికల్ డాన్స్. సో కూచిపూడిని ఎందుకు సెలెక్ట్ చేస్తున్నారు? ఇప్పుడు చాలా ఉన్నాయి, భరతనాట్యం అని కానివ్వండి చాలా ఉన్నాయి, కూచిపూడిని ఎందుకు సెలెక్ట్ చేస్తున్నారు? అంటే గురువుల వల్ల వచ్చిందా లేకపోతే మీకు మీరుగా సెలెక్ట్ చేసుకున్నారా? కూచిపూడిని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాం అంటే ఆ స్వామివారిని అడగాలి. ఎందుకంటే మంచి ప్రశ్న అడుగుతున్నారు, మీరు చాలా తెలివిగా కూడా అడుగుతున్నారు. కూచిపూడిని నేను సెలెక్ట్ చేసుకోలేదు, కూచిపూడే నన్ను సెలెక్ట్ చేసుకుంది. సో ఈ విషయంలో అది నేను ఎప్పుడు ప్రతి వేదిక పైన చెప్తాను. ఎందుకంటే ఇందాక చెప్పినట్టుగా, ఇందాక నేను అన్నట్టుగా కూడా నేను నిజంగా నేను ఫీల్ అవుతాను అప్పుడప్పుడు. ఎప్పుడు ఫీల్ అవుతానంటే సరైన వేదికలు దొరకనప్పుడు, లేదా సరైన రెమ్యునరేషన్స్ పేమెంట్స్, మా కష్టానికి తగ్గ పేమెంట్స్ రానప్పుడు కొన్నిసార్లు అనిపిస్తుంటుంది నాకు. నన్ను చాలామంది ఈవెన్ దో ఇంత ప్రొఫెషనల్లో ఉన్నా కూడా కొంతమంది వెనక్కి లాగుతారు. ఎందుకు అంటే ఆర్టిస్ట్లకు పర్మనెంట్గా ఉండదు, ఏ స్టేబుల్నెస్ ఉండదు మాకు. కానీ బయటకు వచ్చినప్పుడు అన్నీ కరెక్ట్గా ఉండాలి. వేదిక ఎక్కినప్పుడు నవరసాలు కరెక్ట్గా పలికించాలి,
ఆ నవరాశాల్లో కొంచెం అటు ఇటు అయింది అనుకోండి, ఆ వీళ్ళు ఏం చేశారు అని అనేస్తారు. సో ఇవన్నీ కాకుండా వీటిని ఓవర్కమ్ చేస్తూ వస్తున్నాను ఇప్పటి వరకు. భగవంతుడి దయ వల్ల ఇంకా 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 నాకు ఇంకా నాకు ఆ శక్తిని ఆ స్వామివారి ప్రసాదిస్తున్నారు. కూచిపూడిని ఎందుకు సెలెక్ట్ చేసుకున్నాను అన్నది నాకు అసలు ఇప్పటికీ కూడా ఇంకా తెలియదు. కానీ కూచిపూడి నృత్యం ఆ స్వామివారే నాకు ప్రసాదించారని అనుకుంటాను అప్పుడప్పుడు. అలా నా జీవిత ప్రయాణంలో ఇది ఒక మెయిన్ ఇప్పటికీ అంత చిక్కని క్వశ్చన్ మార్క్ ఏంటంటే, కూచిపూడిని నేను సెలెక్ట్ చేసుకున్నానా, కూచిపూడి నన్ను సెలెక్ట్ చేసుకున్నాను, నేను సెలెక్ట్ చేసుకున్నాను కాబట్టి నేను న్యాయం చేయాలి అని నేను కొంచెం దూరం వెళ్ళాను. తర్వాత చాలాసార్లు స్వామివారితో కూడా నేను ప్రత్యేకంగా పరోక్షంగా మానసిక ఉల్లాసం కోసం డాన్స్ నేర్చుకుంటారు, నేను స్వామివారితో మాట్లాడుతూనే ఉంటాను ఇప్పుడు. అంటే నా ఇన్స్టిట్యూట్ ఉంది నాకు, సో అక్కడికి వెళ్ళినప్పుడు ఏ రోజు ప్రదర్శన చేసినా కూడా స్వామివారిని ఎప్పుడు నేను చాలా ఫ్రెండ్లీగానే ఫీల్ అయ్యి మాట్లాడతాను అన్నమాట. ఎందుకంటే స్వామి ఇది నువ్వు నాకు ఇచ్చిన జీవితం, ఈ జీవితంలో నేను ఎలా ప్రయాణించాలి, ఎంతవరకు వెళ్ళగలను, అన్నీ ఇంకా నీ కరుణ కటాక్షాలు తప్ప నేను నిమిత్తుణ్ణి మాత్రమే కదా. సో ప్రతి వ్యక్తులు అలాగే. సో కూచిపూడి నన్ను సెలెక్ట్ చేసుకుంది. కూచిపూడి కాకుండా ఇంకా మిగతా కళల పట్ల, సంగీతం కానివ్వండి, భరతనాట్యం కానివ్వండి, ఇలా మిగతా కళల పట్ల ఏమైనా అవగాహన ఉందా? అంటే సంగీతం అంటే కూడా చాలా ఇష్టం. ఈ మధ్య కొన్ని పాటలు కూడా పాడుతున్నాను వేదికల పైన, అంటే క్లాసికల్కి సంబంధించి చక్కగా పెళ్లి పాటలు, అంటే ఒక ఒక ట్రెడిషనల్ ఒక శ్రీనివాస కళ్యాణం ఇలాంటి ఘట్టాల్లో కొంచెం అప్పుడప్పుడు ఈ మధ్య నాకు నా శృతిని కూడా సరి చేసుకుంటున్నాను. సో ఇప్పుడు మీరు పాటలు పాడుతున్నారని చెప్పారు కదా, ఒక చిన్న పాట మన పూజా టీవీ ప్రేక్షకులకి పాడి వినిపిస్తారా? తప్పకుండా ట్రై చేస్తాను, తప్పుగా అనుకోవద్దు. అంటే ఇప్పుడు రీసెంట్గా నేను కొన్ని కోరస్ పాటలు ఇలా ప్రోగ్రామ్స్లో పాడే పాటలలో బాగా, అంటే అది సినిమా పాటే, అంటే అది ఒక ప్రొఫెషనల్ సింగర్గా కాదు, జస్ట్ ఒక హమ్మింగ్, బాత్రూమ్ సింగర్స్ అని అంటారు చాలామంది. ప్రతి వ్యక్తిలో నాకు తెలిసి మన లైఫ్ని ఏది మన భగవంతుడు ఎలా అయితే మనల్ని సృష్టించారో ప్రతి వ్యక్తి అనుకుంటారు నేను ఇది చేయలేను, నా వల్ల కాదు, నేను డాన్స్ చేయలేను, పాట పాడలేను, కానీ అలా ఉండదు. ప్రతి వ్యక్తిలో ఏదో ఒక టాలెంట్ ఒకటి దాగి ఉంటుంది, దాన్ని వెలికి తీసినప్పుడే ఆ నిజమైన టాలెంట్ బయటకు వస్తుంది. సో మీరు అడిగినందుకు చిన్నగా ఒక చిన్న పల్లవి మాత్రం పాడతాను. శ్రీరస్తు శుభమస్తు, శ్రీరస్తు శుభమస్తు, శ్రీకారం చుట్టుకుంది పెళ్ళి పుస్తకం, ఇక ఆకారం దాల్చుతుంది కొత్త జీవితం. శ్రీరస్తు శుభమస్తు, శ్రీరస్తు శుభమస్తు. సో ఇది నా మనసు నాకు చాలా మంచిగా బాగా నచ్చిన పాట అన్నమాట. అంటే క్లాసికల్ ఫీల్ కాకుండా చాలా బాగా పాడుతున్నారు పాటలు కూడా. నేను మా పాప రోజు ఇది ప్రాక్టీస్ చేస్తూ ఉంటాం. ఓకే, మరి మీ పాప మీరు ప్రాక్టీస్ చేస్తుందని చెప్పారు కదా, మీ పాప కూడా మీతో పాటు డాన్స్ నేర్చుకుంటుందా, చేస్తుందా? మా పాప ఇప్పుడు ఒక 7 ఇయర్స్. సో అది పుట్టినప్పటి నుంచి ఆటోమేటిక్గా ఇంట్లో ఆ వాతావరణంకి బాగా అలవాటు అయిపోయింది అనమాట. సో మార్నింగ్ లేవగానే ఈ మ్యూజిక్స్ వినడము, లేదా సంగీతం వినడము, లేదా డాన్స్ గురించి చర్చలు, ఆల్మోస్ట్ ఇల్లంతా మాకు ఒక కళాకారుల ఫ్యామిలీ. ఎప్పుడు రావడం, కళాకారులు వెళ్ళడము, అలాగే ఎప్పుడు టాపిక్స్ వచ్చినా కూడా మాకు ఎప్పుడు డాన్స్ మ్యూజిక్స్కి ఇదే టాపిక్స్ వస్తాయి తప్ప వేరేవి రావు. అలా పాప కూడా చక్కగా ఒక 3+4 ఇయర్స్ నుంచే కూడా నా దగ్గర నేర్చుకుంటుంది. అంటే ఇన్ఫ్యాక్ట్ నేను నేర్పిస్తున్నాను అనే దానికంటే కూడా అదే ఆల్రెడీ చూసి నేర్చేసుకుంటుంది అనమాట. బేసిక్స్ అన్నీ కూడా కంప్లీట్ అయ్యాయి పాపది కూడా. అప్పుడు కొన్ని రీసెంట్గా కూడా ఒక 5-6 ప్రదర్శనలు కూడా నాతో పాటు చేసింది తను, చక్కగా పాడుతుంది కూడా. దానికి చాలా ఇష్టం. అంటే ఇంట్లో వాతావరణాన్ని బట్టి పిల్లలు ఆటోమేటిక్గా వాళ్ళు అట్రాక్ట్ అవుతారు. దాన్ని మనం గ్రహించి కొంచెం పుషప్ చేస్తే వాళ్ళే రేపు భావి పౌరులు. సో నేటి వాళ్ళే రేపటి పౌరులు అన్నారు కాబట్టి రేపు చక్కగా వాళ్ళే దాన్ని ఫార్వర్డ్గా తీసుకెళ్తారు. కళలు అన్నవి ఎక్కడో ఒక దగ్గర ఆగిపోవద్దు, అది తరతరాలుగా మనం అలా వృద్ధి చెందుతూ ఉండాలి. మన పరంపర అన్నది వేరే వాళ్ళకి ఇస్తే వాళ్ళు దాన్ని నెక్స్ట్ జనరేషన్కి అందిస్తారన్నమాట. ఇప్పుడు మీకు ఫ్యామిలీ సపోర్ట్ ఉందా బాగా? మీ వైఫ్ కానివ్వండి, పిల్లలు కానివ్వండి, బాగా సపోర్ట్ చేస్తారా? మా వైఫ్ నిజంగా నాకు దొరకడం అదృష్టం. నేను తనకి దొరికాను, తను నాకు దొరికిందో తెలియదు. కానీ చాలామంది ఎన్నో ఆంక్షలు, అంటే ఒక స్త్రీ పాత్ర పోషించే వాళ్ళంటే ఒక ఇది సమాజంలో చాలా ఉన్నాయి. కానీ అవేవి లెక్క చేయకుండా తను మనస్ఫూర్తిగా నన్ను నమ్మి నా ఆర్ట్ని నన్ను మనస్ఫూర్తిగా అంగీకరించి సో మ్యారేజ్ చేసుకున్నాం అన్నమాట.
అది కూడా మా ఇద్దరి ఒకరిని ఒకరు ఇష్టపడి చక్కగా పెళ్లి కూడా చేసుకున్నాము. మా జీవిత ప్రయాణం ఇప్పటికీ ఒక 7-8 ఇయర్స్ కంప్లీట్ అయింది. అలాగే తన సపోర్ట్, సో మార్నింగ్ మేకప్ నేను వేసుకోవాలంటే తను టీ అందించడం దగ్గర నుంచి, నాకు మేకప్లో కొన్ని సహాయం చేయడం దగ్గర నుంచి ప్రతీది అనమాట. సో ప్రతి పురుషుడి విజయం వెనక, లేదంటే ఒక ప్రతి స్త్రీ విజయం వెనక, ఒక పురుషుడు స్త్రీ అంటే అని అంటూ ఉంటారు. ఇవన్నీ నానుళ్ళు చిన్నప్పటి నుంచి మనం వింటూ ఉంటాం, కానీ ఈ జనరేషన్లో అది చాలా చాలా టఫ్గానే ఉంది కొంతమంది సందర్భాల్లో. నా విషయంలో మాత్రం ఆ స్వామివారి బ్లెస్సింగ్స్ వల్ల మా ఇద్దరము కూడా ఇంట్లో ఇప్పుడు కూడా చక్కగా సపోర్ట్ చేస్తూ ఉంటుంది. అసలు చాలామంది అడుగుతారు, ఇన్ఫ్యాక్ట్ నేను ప్రోగ్రామ్కి వెళ్ళినప్పుడు పాప నాతో ఉంటుంది, నా వైఫ్ కూడా నాతో వస్తుంది, నేను ప్రదర్శన చేసి చేస్తుంటే మా వైఫ్నే వచ్చి అడుగుతారు. చాలా ఫన్నీ ఇన్సిడెంట్స్, పాప వాళ్ళ అమ్మ చాలా బాగా చేస్తుంది, మీరేమవుతారు అని మా వైఫ్ చెప్పడం. ఆమె అతను అమ్మ కాదు, ఈ పాపకి తండ్రి, అతను నా హస్బెండ్ అంటే అవాక్ అవ్వడం వేరే వాళ్ళ వంత అవుతుంది అనమాట. సో ఫ్యామిలీ, మేము ఎప్పుడు ఫ్యామిలీ పర్సన్సే, ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా కూడా ఒక ట్రూ ఒక ముగ్గురము వెళ్తాం చక్కగా ప్రోగ్రామ్స్కి. మేము ముగ్గురము వెళ్ళని ప్రోగ్రామ్ అంటూ జరగదన్నమాట. సో అట్లా ప్లాన్ చేసుకుంటాం షెడ్యూల్. నేను మేకప్ వేసుకోవాలంటే 4:30కి లేవాలి, నాతో పాటుగా వాళ్ళు కూడా, అంటే ఇవన్నీ కూడా సపోర్ట్గా ఉంటేనే సాధించగలుగుతాం, లేకపోతే కష్టం. నా ఫ్యామిలీ సపోర్ట్ నిండుగా మెండుగా చక్కగా ఉంది. సో మేకప్ అంటే 4:30కి లేవాలని చెప్పేసి అన్నారు, ఎంత టైం పడుతుంది మేకప్ వేసుకోవాలంటే మీకు మీరు? సో మేకప్ అన్నది కనీసం నాకు 1 అవర్ 1.5 అవర్ పడుతుంది ఫుల్ డ్రెస్అప్ చేసుకో, యాజ్ ఏ ఒక రూపానురూపం అంటారు కూచిపూడిలో. సో దీంట్లో ఒక పాత్రని చూపించడం కాకుండా ఆ పాత్ర స్వభావాన్ని, ఆ పాత్రలో పలికించే నవరసాల్ని కరెక్ట్గా చూపించాలంటే ఫస్ట్ ఇంపాక్ట్ మేకప్. సో మేకప్కే ఉంది ప్రాధాన్యత. సో అందంగా చూపించాలన్నా లేదా అందంగా కాకుండా కొంచెం ఇదిగా చూపించాలన్నా మేకప్ ఫస్ట్ కాజ్. సో మేకప్కి చాలా టైం పడుతుంది, ముఖ్యంగా క్లాసికల్ మేకప్ అంటేనే ఆల్మోస్ట్ చాలా టైం పడుతుంది. అది అమ్మాయిలు వేసుకుంటే, ఒక అబ్బాయి అమ్మాయిగా మారడం అంటే అది చాలా కత్తి మీద సామ్, కొంచెం అటు ఇటు జరిగిందంటే మళ్ళీ మేకప్లో కొంచెం వల్గారిటీ వచ్చేస్తుంది. అలా కాకుండా నా హావాలు భావాలు, అలాగే నేను మాట్లాడే విధానం, నేను కూర్చునే విధానం, నేను నా ప్రెజెంటేషన్, ప్రతిదీ కూడా డ్రెస్సింగ్ మేకప్ ఇవన్నీ చూసుకోవాలి. అప్పుడు ఎవరు కూడా దీన్ని వ్యతిరేకించరు, ఓ ఈయన పర్ఫెక్ట్. 100 మంది అమ్మాయిల్లో ఉన్నా కూడా, 100 మంది కళాకారులతో పాటు నేను ప్రదర్శన ఇచ్చినా కూడా నేను స్పెషల్గా కనిపిస్తాను. కారణం ఏంటంటే అంత టైం తీసుకొని మనస్ఫూర్తిగా దానికోసం మనం టైం వెచ్చించాలి, అందుకే నాకు 2 అవర్స్ మేకప్కి అవుతుంది మొత్తం. ఇప్పుడు స్త్రీ వేషధారణలో మీరు నృత్య ప్రదర్శన ఇస్తూ ఉంటారు కదా, తొలి ప్రదర్శన మీకు ఎలాంటి అనుభూతిని కలిగించింది? తొలి ప్రదర్శన అంటే నేను త్యాగరాయ గాన సభలో చేశాను, అది ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి మంచి, చాలా కళాకారులకి ప్రియమైన వేదికలలో హైదరాబాద్లో ఉన్నటువంటి త్యారే గాన సభ కానివ్వండి, రవీంద్ర భారతి. సో ఈ రెండు మాకు రెండు కన్నులు లాంటివి అనమాట. చక్కగా నా మొదటి ప్రదర్శన త్యారే గాన సభలో చేసినప్పుడు చాలా చాలా బాగా అప్లాజెస్ వచ్చాయి. సో మొదటి ప్రదర్శన నేను చేసింది అదిగో అల్లతికు అన్నమాచార్య కీర్తన చేశాను. దాని తర్వాత నుంచి నాలో ఇంకా తెలియని ఉత్తేజం, ఇంకా చేయాలి, ఇంకా సాధించాలి అంటే కళాకారులు పడిపోయేది చప్పట్లకే. సో అది ఒక మంచి సక్సెస్ ప్రోగ్రామ్ అయింది అని అంటే ఆ ఉత్తేజం మళ్ళీ మాకు ఒక 1 మంత్ వరకు దానిలో ఉన్న పవర్ మమ్మల్ని అలా ముందుకు తీసుకెళ్తూ ఉంటుంది అనమాట. సో మొట్టమొదటి ప్రదర్శన అదిగో అల్లదిగో అన్నమాచార్య కీర్తన పైన చేశాను, చాలా చక్కగా రెస్పాన్స్ని బట్టి అది నా జీవితంలో మర్చిపోలేని అనుభూతి మొదటి ప్రదర్శనగా. సో ఇప్పటి వరకు ఎన్ని ప్రదర్శనలు ఇచ్చారు? నాకు తెలిసి దగ్గర ఒక 5,000 అయిపోయి ఉంటాయి, ఒక 5,000 ప్రదర్శన ప్రపంచవ్యాప్తంగా ప్లస్ మన ఇండియా అంటే మన జాతీయ స్థాయిలో రాష్ట్ర స్థాయిలో కూడా చేశాను, చాలా ప్రదర్శనలు చేశాను. సో తొలి ప్రదర్శన నుంచి ఇప్పటి వరకు కూడా మీరు ఏం నేర్చుకున్నారు ఆ ప్రదర్శనలో, ఒక ప్రదర్శనకి ఒక ప్రదర్శనకి మధ్యలో? సో ప్రతి ప్రదర్శన డైలీ ఒక ఎగ్జామ్ లాంటిది, ఏ రోజుకి ఆ రోజు కొత్తే, ఎందుకంటే ఈ రోజు ఉన్న స్టేజ్ రేపు ఉండదు, రేపు చేయాల్సిన ఐటమ్స్ రేపు ఈ రోజు చూసినవి రేపు చేయలేం కూడా. అలా నాకు దగ్గర ఒక 60-70 కూచిపూడి ఐటమ్స్ చక్కగా వచ్చు అనమాట. సో ఏ రోజుకి ఆ రోజే మాకు కత్తి మీద సామె, ఎందుకంటే మేకప్ చేసుకోవడము అది నా సెల్ఫ్, ఇది పబ్లిక్ని మెప్పించడం. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు రిసీవ్ ఎలా చేసుకుంటారో, ఈ రోజు ప్రోగ్రామ్ సక్సెస్ అయింది రేపు సక్సెస్ అవుతుందన్న గ్యారంటీ ఉండదు, కానీ మనస్ఫూర్తిగా మేము మాత్రం చేస్తూనే ఉంటాం దేవుడి దయ వల్ల.
ఇంతవరకు కూడా నేను ఏ ప్రోగ్రామ్ చేసినా ఇది ఇలా అయింది అలా అయింది అన్నది లేదు. ఇన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్లో నాకు ఎక్కడికి వెళ్ళినా కూడా స్పెషల్ రెస్పాన్స్ అనమాట. ఈవెన్ దో ఆ ప్రోగ్రామ్ మొత్తం ప్రోగ్రామ్ బేస్డ్ ఎలా అయిపోతుందంటే ఒక యూటర్న్ మనం లైఫ్లో తీసుకున్నట్టుగానే అప్పటి వరకు పాడిన సింగర్స్ అప్పటి వరకు చేసినటువంటి ఆర్టిస్టుల ప్రదర్శనలు అన్నీ కూడా ఒక ఎత్తు అయితే నా నేను వేదిక ఎక్కిన తర్వాత మీరు నమ్మినా నమ్మకపోయినా ఎప్పుడు మనం మా వైఫ్ కూడా నాకు చెప్తూ ఉంటుంది నేను అబ్జర్వ్ చేస్తాను క్లీన్ పిన్ డ్రాప్ సైలెన్స్గా నా ప్రదర్శన చూస్తారు. సో అంతకు ముందు జరిగేవన్నీ కొంచెం అటు ఇటుగా అయిపోతాయి గజిబిజిగా అంటే అది అది అంటే చెప్పాలో చెప్పకూడదో కానీ ఇట్స్ ఆల్ అబౌట్ మనము పబ్లిక్ని గ్యాదరింగ్ అట్రాక్ట్ చేయాలి వాళ్ళని ఆ ఉన్న ఒక 5 నిమిషాల 10 నిమిషాల ప్రదర్శనలో కట్టిపడేయాలి. వాళ్ళకి వేరే ఆలోచన రావద్దు వాళ్ళ కళ్ళు ఆపకుండా చూడాలి. అలా చేయాలంటే దానికి ఎంతో సాధన అవసరం. ఈరోజు జాయిన్ అయిపోయి రేపు మేము సెలబ్రిటీస్ అయిపోవాలి లేదా మంచి శోభానాయుడు గారు లాగో లేకపోతే మంజు భార్గవి గారు లాగో లేకపోతే కళాకృష్ణ గారు లాగో అయిపోవాలంటే కాదు. జీవితాన్ని త్యాగం చేశారు వీళ్ళందరూ కూడా. ఒక రాజారెడ్డి గారు రాధారెడ్డి గారు వెంపటి గారు మాకు మా ఒక తొలి దిప్సి వచ్చి అన్నమాట మాకు. సో అలాంటి వాళ్ళు వాళ్ళ లైఫ్ని సాక్రిఫైస్ చేసేసారు అప్పుడు కానీ వాళ్ళు కోరుకున్నది వాళ్ళకి దక్కదు. అందుకని చక్కగా ఇవన్నీ కూడా కళలు అలా వచ్చేవి. చూశారు కదండి సుధాకర్ రెడ్డి గారి అంతరంగంలో కొన్ని విషయాలను ఇప్పుడు తెలుసుకున్నాం కదా. మరొక కళారవళి ఎపిసోడ్లో మరిన్ని విషయాలను తెలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.